రైట్ ఏ అన్న కొంచెం ఇప్పుడు కొంచెం వెనుకొడు బయట పిచ్చి రావు సభ్యులు కొంచెం వెనుకొడు कांग्रेस पार्टी जिंदाबाद बस टिकट फ्री कांग्रेस को अंदे बस टिकट फ्री नी अच्छे प्रस्तम कांग्रेस पार्टी की चंदन नायक कांग्रेस पार्टी आदिलाबाद इंचार्ज कंदी श्रीनिवास रेड्डी इकड़ उ वार अड़ी मरको विषया सर चपंड सर अटे इपड़ी एन कामील प्रति पार्टी इव साधारण विषय कांग्रेस पार्टी टीपीसीसी अध्यक्ष हूदा रेवंत रेड्डी इच्छी हामी मुख्यमंत्री का प्रमाण स्वीकार नलप एन गंटल व्यवधि में अमल विश्लेषिस्टर यह भावस्ट इधी राष्ट्र चरत्र ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు సోనియమ్మ పుట్టిన రోజే ఈ ఆరు గ్యారెంటీలల్లో రెండు గ్యారెంటీలు సోనియమ్మ పుట్టిన రోజే చేయడం ఇది నిజంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా గర్వకారణం అట్లనే మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ అని మా సోనియమ్మ మా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో పెట్టి ఆరు గ్యారెంటీల కింద గ్యారెంటీ హామీ ఇచ్చిండ్రు అది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలైనా గడవక ముందే కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు గ్యారెంటీల హామీల్లో ఒక గ్యారెంటీ అయినా మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ సౌకర్యాన్ని కల్పించింది ఇదందరూ కూడా మహిళలందరికీ ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చే పథకం దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి అన్న మా సోనియమ్మ తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన మార్పు తెలంగాణ ప్రజల్లో మహిళల్లో ముఖ్యంగా మహిళల్లో మా అక్కలు మా అక్క చెల్లెమ్మలు మా చిన్నమ్మలు మా పెద్దమ్మలు మా అవ్వల్లల్లో ఒక గొప్ప వెలుగుని ఒక గొప్ప సంతోషాన్ని నింపుతోంది ఒక సాటి మహిళగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విషయాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా మధ్యతరగతి కుటుంబాలు అయితే ఇంట్లో అడిగే వెళ్ళాలి ఇప్పుడు ఎట్లా కాకుండా ఉద్యోగాలకు వెళ్ళినా కానీ ఏ పనికి వెళ్ళినా కానీ చదువుకునే పిల్లలకు కానీ మహిళలు అన్ని రంగాలలో మహిళలకు ఇది ఎంతో సహాయంగా ఉంటుందన్న కాబట్టి ఆరు హామీలలో ఇది ఒక హామీ కాకపోతే మొట్టమొదట మా మహిళల కోసమే ఇచ్చిన హామీ నెరవేర్చడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా రెండు రోజులలోనే ఒక హామీ వచ్చిందంటే ఆరు హామీలే కాకుండా మా తెలంగాణని ఆదిలాబాద్ జిల్లాలని మహిళలని యువతని వాళ్ళందరినీ డెవలప్ చేయడానికి ఐదేళ్ళు
పరిశీలనల్లో ఎంతో కృషి చేసి ఒక బంగారు తెలంగాణగా దిద్దుకుంటాం అనేది మాత్రం ఖచ్చితంగా. ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వము అంటే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని 48 గంటల వ్యవధిలోనే మొదటి హామీని నిలబెట్టుకోవడం అనేటటువంటిది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి విషయం అని చెప్పి కంది శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడుతుండగా, అదే సమయంలో రాష్ట్రంలో మహిళలకు సముచితమైనటువంటి గౌరవాన్ని కల్పించినటువంటి ఇదివరకు చరిత్రలో మొట్టమొదటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ అని కంది శ్రీనివాస్ రెడ్డి సతీమణి సాయి మౌనారెడ్డి పేర్కొంటున్నటువంటి విషయం. ఇది మొత్తానికి మహిళా లోకంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి వ్యక్తమవుతున్నటువంటి హర్షాద్వేగాలు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో హైదరాబాద్ డిపో నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం.